వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. ఇప్పుడు యవనలో చాలా చిన్నపిల్లడు కనుక మహేష్ అంటాను సార్. సార్ ఆహా నమస్కారం పెట్టకూడదు, పెడితే ఒక ప్రాబ్లం. సో కూల్గా మామూలుగా మాట్లాడుతున్నాం. మహేష్ బాబు, మహేష్ అంతే కదా? అదే. సో ఇంత మామూలుగా ఇంత క్యూట్గా అందంగా పుట్టినందుకు, పుట్టించినందుకు థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే ఎవరు చెప్తారు? ఫాదర్కా, మదర్కా, దేవుడికా? ఫాదర్ మదర్ ఇద్దరికైనా. ఎందుకంటే ఫ్యామిలీలో ఐదుగురు కదా? ఐదుగురు అండి. ఐదుగురు. ఐదుగురులో మోస్ట్ హ్యాండ్సమ్ అంటే హ్యాండ్సమ్ కన్నా కూడా ఇంకా ఇంక ఎక్కువ పదాలు పడి వేరే ఏదైనా వాళ్ళు ఉంటే అది బెటర్ ఏమని అనిపిస్తుంది కదా. సో మదర్ అండ్ ఫాదరా? ఫాదర్ మదర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఎంత ఉందో అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది కూడా కలిగి ఉంటుంది కదా అందువల్ల. అంటే ఎలా అండి? మీ జనం మీద పడిపోతుంటారు కదా, అది ఆనందం వేస్తుంది కదండి. అది అప్పుడప్పుడు ఒక రకమైన అది ఎంబరాసింగ్ సిచ్యువేషన్. నో అండి, టు బి ఆనెస్ట్ ఐ ఫీల్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు వచ్చే అప్రిషియేట్ చేస్తున్నప్పుడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు మై ఫాదర్ మదర్. సో జనరల్గా బాగుండే వాళ్ళ విషయం ఏంటంటే కాలేజ్ డేస్ నుంచి ఎంటబడుతుంటారు కదా అమ్మాయిలు, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైంది? అంటే అప్పుడు కాలేజ్ అప్పుడు వేరేలాగా ఉండేదండి సిచ్యువేషన్. అప్పుడు బాగా లవ్, లవ్వా? బాగా లవ్ అనమాట. 104 చాలా క్వైట్గా ఉండేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. అండ్ ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఓకే, లిమిటెడ్ లిమిటెడ్ ఎక్కువ ఇది. సో అలాంటి లైఫ్ దూరంగా ఉండేవాడిని. సో నా వరల్డ్ నా కాలేజ్ అంతేనండి. అంతే, సినిమాలు చూడటం. సినిమాలు చూడటం, వేరే ఇంకేమి యాక్టివిటీస్? ఎక్కువ లేదు. ఆటలు? ఆట అంటే క్రికెట్ ఆడేవాడిని స్కూల్ అప్పుడు. బాగా బాగా క్రికెట్, క్రికెట్ అంటే బాగా ఇష్టం. అండ్ సో సినిమాలు చూడటం ఇది ప్యాషన్ చిన్నప్పుడు. సో అంటే ఫాదర్తో ఎంత ఎంత ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ కదా. అది అదే అండి, చాలామంది అంటారు కానీ బట్ ఎవ్రీడే మాకు ఆయన టైం ఇచ్చేవారు అనమాట. అవునా? వీ డెంట్ మిస్ హిమ్. ఓకే. ఆయన అంత బిజీ స్టార్ అన్నా కూడా మా కోసం టైం ఉండేది. ఎవ్రీడే పొద్దున ఆయన మాతో టైం స్పెండ్ చేస్తారు, డిన్నర్ మాతోనే కలిసి డిన్నర్ చేస్తారు ఆయన. సో మేము ఎప్పుడు ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు అనే ఆ ఇమేజ్ మా దగ్గర తీసుకురాలేదండి. మా వారికి సంబంధించి ఆయన మా నాన్న. అంతే, అది అది ఒక అన్బిలీవబుల్ ఫీలింగ్. అది అదే నేను చేయడానికి ట్రై చేస్తాను నా పిల్లలతో. సో అంత సింపుల్గా ఉండటం కోసం ఇంట్లో. సింపుల్ అంటే అండి, ఇంట్లో మనం అంతే కదా, ఇంట్లో ఎందుకు బిల్డప్ ప్రపంచం ఇంట్లో రావాల్సిన అవసరం లేదు. అవును. ఇంకోటి ఈ వర్డ్స్ విషయం, భాష విషయంలో చాలా గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మామూలుగా దెయ్యం మొహం అంటారు, దెయ్యం అంటారు అంటారు. అంటే మేము అమ్మమ్మ దగ్గర నుంచి అండి. అదే అది నేను, అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మమ్మ దగ్గర నుంచి అండి, ఆవిడ పెంపకంలోనే పెరిగాం అందరం. ఎందుకంటే సినిమాల డైలాగులు కూడా దాని తగ్గట్టే రాస్తుంటారు. అదేనా, అది బేసిక్ అమ్మమ్మ దగ్గర నుంచి. సో దట్ వే మాకు అందరికీ పిల్లలందరం చాలా బాగా మాట్లాడుతాం తెలుగు. తెలుగే కాకుండా తెలుగులో కూడా ఊరు తెలుగు, అదే ఊరు తెలుగు ఉంటుంది. అదేంటంటే కనెక్ట్ అవుతారు. అదేదో మనం పక్కింటి మాట్లాడుతున్నట్టు ఊళ్ళో మనం రోడ్డు మీదకి వెళ్ళి సెంటర్లో కూర్చున్నప్పుడు ఏంటంటే ఏదైతే మాట్లాడతాం అదే మాట్లాడతారు. వర్డ్స్ అట్లాంటివి ఉంటాయి. అదండి, అది అమ్మమ్మ దగ్గర నుంచి. అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ ఇంకా వేరే హాబీస్ ఉండే కదా అప్పుడు? క్రికెటే మెయిన్ అండి, క్రికెట్ను సినిమాలు చూడటం. విపరీతంగా చూసాను సినిమాలు. అవునా? ఏ సినిమా రిలీజ్ అయినా భాషలో అన్ని, తమిళ్ హిందీ తమిళ్ బాగా, తమిళ్ బాగా వచ్చింది ఫ్లూయెంట్. సో అన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ ఫస్ట్ డే చూసేది. మొదటి రోజే నచ్చితే రెండు మూడు సార్లు చూస్తారు సినిమా. సో అది ప్యాషన్. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ థియేటర్లోకి వెళ్ళి సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం అండి. సో నేను ఇప్పుడు దుబాయ్కి వెళ్ళినప్పుడు కానీ, సింగపూర్కి వెళ్ళినప్పుడు కానీ మాక్సిమం సినిమాలు చూస్తాను థియేటర్కి వెళ్ళి. ఓకే, చాలా ఇష్టం నాకు సినిమాలు చూడటం. కానీ ఇక్కడ చూడలేని పరిస్థితి ఏమో అంటే ఇక్కడ అదే అండి, డిస్టర్బెన్స్ మీద పడిపోతాను కదా, నేను డిస్టర్బ్ చేస్తాను అదర్ ఆడియన్స్ని. సో బయటికి వెళ్ళినప్పుడు సినిమాలు చూస్తాను ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా అండి, అప్పుడప్పుడు బాంబేకి వెళ్తాను సినిమాలు చూడటం కోసం. సినిమాలు చూడటం కోసం, ఎక్సలెంట్. సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఓకే. సో తర్వాత ట్రావెల్ కూడా ఇష్టమా బాగా? హాలిడేయింగ్ అని. హాలిడేయింగ్ అంటే అదే అండి, కష్టపడి పని చేస్తున్నప్పుడు పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు జస్ట్ పిల్లలతో హాలిడే వెళ్ళటం అంటే ఐ లవ్ ఇట్. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయటం చాలా, ఒక ఎనర్జీ మొత్తం రిఫ్రెష్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే. సో ఒక కష్టపడి ఒక రెండు మూడు షెడ్యూల్స్ అయినప్పుడు ఒక 5-6 డేస్ ఐ వుడ్ లైక్ టు గో విత్ మై చిల్డ్రన్ టు హాలిడే. ఇయర్లీ ఒకసారి? 6-7 టైమ్స్ వెళ్తామండి. ఓ, ఇయర్లీ 6-7 టైమ్స్? ఎప్పుడు 4 రోజులు 5 రోజులు గ్యాప్ ఉందా? యువర్ గుడ్ హస్బెండ్ అండ్ గుడ్ ఫాదర్ అండౌటెడ్లీ. మీన్స్ ఐ లైక్ గోయింగ్ ఆల్సో.
సో అందుకనే వాళ్ళంతా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నట్టున్నారు. నో కంప్లైంట్స్ అనుకుంటా. ఎప్పుడు కంప్లైంట్స్ లేవా నమ్రత గారి దగ్గర నుంచి? అంటే విఆర్ బియాండ్ ఆల్ దట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు టూ అన్బిలీబుల్ చిల్డ్రన్ ఉన్నారు. సో వాళ్ళు పెరుగుతున్నారు, అదే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవును. సో ఇవన్నీ ఇంత ఆనందం అప్పుడు కంప్లైంట్స్ అయిన ఉండవండి బేసిక్. సో వెన్ యూఆర్ హ్యాపీ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్. సో అందుకని చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ చిన్న చిన్న అవి అప్పుడప్పుడు ఉంటాయి కదండి, అవి మంచిదే. అది లేకపోతే ఇంకా బోరింగ్ కదా. అదే కదా, అదే మొనటర్ అయిపోతుంది. ఏ విషయంలో చిన్న చిన్న వస్తాయి మీకు జనరల్గా? అవి చెప్పలేండి, ఇట్ కెన్ బి సిల్లీ సిల్లీ థింగ్స్. ఎంత సిల్లీగానే ఉంటాయి జనం అందరి లైఫ్లో సిల్లీగా ఉంటాయి. మనం ఒక రోజు తర్వాత ఆలోచిస్తే ఎంత సిల్లీగా విశేషమా అనిపిస్తుంది మనకి. మామూలు మాటల్లోనే కానీ బట్ అది దట్స్ వెరీ అది కూడా బాగానే ఉంటుంది. అదే దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్. సో చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు కొంచెం ఏమన్నా అంటే కొంటి పనులు చేసినవి ఏమైనా ఉన్నాయా? అది చేస్తాము లేదంటే ఎక్కువ అమాయకంగా చేస్తాం కొన్ని. మేబీ వన్స్ ఆర్ ట్వైస్ స్కూల్ ఎక్కటి సినిమా చూడటానికి వెళ్ళాం, అది ఇంట్లో తెలిసి అలాంటి ఏ జరిగింది. ఇంకా దానికి మించి ఇంకా పెద్ద ఏం జరగల. సో జనరల్గా కృష్ణ గారు చాలా సాఫ్ట్ కదా, ఇట్లా స్కూల్ ఎక్కొట్టినప్పుడు ఏం తిట్టలేదా? ఆయన అసలు తిట్టింది నాకు మొత్తం అన్నే చిన్నప్పటి నుంచి ఆయనే చూసుకున్నారు అనమాట. సో ఆయన తిట్టేవారు బట్ నాన్న పాప అసలు నాన్న ఆయన ఏమంటారు ఇంతవరకు రాదు కూడా ఆయనకి. అదే ఎందుకంటే అంత ముందు ట్రాక్ చూసినా కానీ అక్కడ కోపడినట్టు కానీ ఏదైనా ఉన్నా లోపల ఉంటుందేమో కానీ మనుషుల మీద ఎగ్జిబిట్ చేసేవాళ్ళు కాదు కదా. సో మీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు మదర్తో ఫాదర్ తోటి దెబ్బలు తింటాం తిట్లు తింటాం? సో అట్లా కూడా అదృష్టం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ శ్రీమంతుడి దగ్గరికి వద్దాం కాసేపు. సో శ్రీమంతుడు ఇంట్లో పుట్టారు కదా, శ్రీమంతుడి సినిమా చేసేటప్పుడు ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ అనిపించింది? అంటే నేను ఆయన శివగారు కథ చెప్పినప్పుడే రిలేట్ అవ్వగలిగాను ఆ క్యారెక్టర్కి. ఎట్లా అంటే అంటే శ్రీమంతుడు ఉన్నా కూడా చాలా సింపుల్గా ఉంటాడు, సైకిల్ వేసుకుని తిరుగుతాడు, ఒక చిన్న కారు ఉంటుంది, బట్టలు కూడా నార్మల్గా ఉంటాడు. సో ఎక్కడో ఆ క్యారెక్టర్ రిలేట్ అయ్యానండి. నేను కూడా బయట అలానే ఉంటాను, సింపుల్గా ఉండటమే ఇష్టపడతాను. అంటే ఇప్పుడు ద వే ఐ డ్రెస్, ద వే ఐ గో టు ద ఫంక్షన్స్, ద వే ఐ బిహేవ్, ఎక్కడ సింప్లిసిటీ ఉందండి. ద సేమ్ థింగ్ హర్ష క్యారెక్టర్లో ఉందన్నమాట. సో ఆ యాంగిల్ కొంచెం రిలేట్ అయింది. ఓకే, బట్ మామూలుగా ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది మీకు ఏంటంటే స్టార్డమ్ వచ్చిన తర్వాత అట్లాంటి దాంట్లో నుంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్, కమర్షియల్ ఫార్ములా వేరు, మెసేజ్ ఓరియంటెడ్ వేరు. ఇంత స్టార్డమ్ ఉన్నవాళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే భయపడతారు. దానితో అంతకుముందు వన్ ఎక్స్పెక్టెడ్ సక్సెస్ కాల, ఏం రిస్క్ అనిపించలే? ఇది చాలామంది అడిగారండి నన్ను క్వశ్చన్, ఎందుకంటే బట్ నేను కథ విన్నప్పుడైతే అసలు రిస్క్ అనిపించలే నాకు. ఓకే, ఎందుకంటే నేను మెసేజ్ ఓరియంటెడ్ అని నేను చూడలేదండి. కథ విన్నప్పుడు కథ ఎలా వింటామో అలానే విన్నాను. అంటే ఇది ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి కథలో, లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక చాలా పెద్ద మాస్ బ్లాక్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. సో ఇన్ని యాంగిల్స్, ఇంత కమర్షియల్ ప్యాకేజ్ ఒక స్టార్కి దొరకడం చాలా రేర్ అని నేను ఫీల్ అయ్యాను. ఓకే, ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నమ్రతతో కూడా చెప్పాను చాలా మంచి కథ విన్నాను ఇవాళని. 40 మినిట్స్ నరేషన్ ఇచ్చారు ఆయన, ఓ 3 మంత్స్ తర్వాత మొత్తం 3 అవర్స్ నరేషన్ ఇచ్చాడు. అండ్ దట్ డే ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్, ఓకే అంటే నా కెరీర్లో మంచి సినిమా అని ఫిక్స్ అయ్యాం. సినిమా షూటింగ్ చేసేటప్పుడు అలానే ఉన్నాం అందరం, సినిమా కంప్లీట్ అయినాక ఒక మంచి సినిమా చేసాం, వీ న్యూ ఇట్, వీ ఆర్ వెరీ కాన్ఫిడెంట్. బట్ ఇంత బ్లాక్ బస్టర్, ఇంత రేంజ్ అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరండి. దోస్ థింగ్స్ హ్యాపెన్ అండ్ అసలు వి ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, ఇట్స్ హ్యాపెన్. సో చాలా సాటిస్ఫాక్షన్, సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషం అంటే అది చిన్న మాట అనే, ఏం ఫీల్ అవుతున్నావో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సెలబ్రేట్ చేసుకుంటారు ఇట్లాంటి సక్సెస్ వచ్చి? సెలబ్రేట్ అంటే ఇప్పుడు సెలబ్రేషన్ కూడా చేయట్లేదండి, అందరం హ్యాపీగా ఉన్నాం కూర్చొని ఎక్కువ మాట్లాడలేదు. జనరల్గా హ్యాపీస్ట్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే అది ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అ సెలబ్రేటింగ్ పర్సన్ అండి. అది సినిమా వచ్చిందని అందరం పెద్ద ఫంక్షన్ చేసుకుందాం పార్టీ అలా కాదండి. అంటే మా సెలబ్రేషన్ ఏంటంటే అంత కష్టపడి మేము చేసినప్పుడు అదే మా క్రూతో కూర్చొని ఒక 10 నిమిషాలు అరగంట మాట్లాడుకుంటూ ఉంటే అది అసలు అన్బిలీబుల్ హ్యాపీనెస్, దానికి మించింది ఉండదు. సో ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ రోజు అందరం ఆ రోజు ఈవినింగ్ మా ఇంట్లో కలిసాం అందరం, ప్రొడ్యూసర్స్ కానీ, శివ గారు కానీ, నేను కానీ, మా డిఓపి మది గారు కానీ, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండింది అందరి మొహంలో. జస్ట్ ఆ ప్రెషర్ రిలీఫ్ అయిపోయింది, సినిమా పోయింది ముందు ఫస్ట్ షో రాగానే.
అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఈచ్ అదర్ బేసిక్లీ. జనరల్ గా మీ సినిమా కథలు కానీ అంటే ఒప్పుకునే ముందు అది ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా మీరే డిసిషన్? అసలు ఉండదండి, నేను ఒక్కనే వింటాను కథని, అంతేనా, నేనే డిసైడ్ చేస్తాను. సో ఇట్స్ టోటలీ మై డిసిషన్. ఇప్పుడు డిస్కస్ చేస్తారా పోనీ ఇట్లాంటి కథ వచ్చింది? అది కెరీర్ బిగినింగ్ నుంచి ఎవరితో చేయలేదండి, ఇన్ఫాక్ట్ నాన్నగారితో కూడా నేను చేయలేదు ఇంతవరకు. షూర్ అండి, ఎందుకంటే అది అది నా డిసిషన్ అండి. ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా నుంచి అంటే నేనే డిసైడ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు నాకెవరు తోడు ఉండరు, నేనే అంతే సినిమా నేనే రెస్పాన్స్ ఉండరు. ఒకవేళ సినిమాలు ఆడకపోతే దాని నుంచి నేర్చుకో. కరెక్ట్. అండ్ సో మేక్ షూర్ ద మిస్టేక్స్ ఆర్ లెస్. సో ఇట్స్ అ 15-year జర్నీ అండి, ఇది ఇమీడియట్ గా వచ్చింది కాదు. సో లాస్ట్ 15 ఇయర్స్ ఐ థింక్ దేర్ సమ్ నాలెడ్జ్ ఇన్ మీ. సో దట్ కమ్స్ ఓన్లీ వెన్ యూర్ డిసైడింగ్ ఆన్ యువర్ ఓన్ అని నా బిలీఫ్. ఓకే, సో నాన్నగారి దగ్గర నుంచి ఎప్పుడు ఫస్ట్ అప్రిషియేషన్ వచ్చింది క్రిటిసిజం తర్వాత? అంటే కెరీర్లో కెరీర్లో ఫస్ట్ ఆయనకి మురారి అండి. మురారి చూసినప్పుడు నాకు సుదర్శన్ 35లో చూసాం, అంతా అయిపోయినాక లాస్ట్ రోలింగ్ టైటిల్స్ వెళ్తున్నప్పుడు నా భుజం మీద చేసేసారండి, అంతే ఆయన మాట్లాడలే, జస్ట్ చేసేసారు. నాకు అప్పుడు ఇంకా లైట్ లానవలేదు, కళ్ళు నీళ్ళు తిరిగినాయి అనమాట. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అంటే ఫస్ట్ టైం నా కెరీర్లో ఆయన అలా చెప్పడం. ఓకే, రాజకుమారులు అంతకుముందు సినిమాలకి ఆయన బాగుంది బాగా చేసాం అన్నారు, కానీ ఫస్ట్ టైం జెన్యున్ గా ఆయన రియాక్ట్ అయ్యారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో క్రిటిసిజం, క్రిటిసిజం ఆయనకి నా సినిమా ఆడకపోతే నానే అప్పుడు అండి, అది ఒక టెరిఫిక్ అనాలిసిస్ చేశారు ఆయన. సినిమా చూసి వచ్చి ఈ సినిమా ఆడితే మహేష్ స్టార్ కాదు, ఓకే ఈ సినిమా ఫ్లాప్ అయితే మహేష్ స్టార్ అన్నారు. అది నాకు ఆ రోజు అర్థం కాలేదు, కానీ బట్ టుడే ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఇది హీ వాజ్ బ్యాంగ్ ఆన్ అండి. అంటే ఎట్లా అంటే ఆయన అనాలిసిస్ అంటే ఆయన ఉద్దేశం ఒక స్టార్ ఇలాంటి సినిమా చేస్తే ఆడదు, అది కరెక్ట్ సింపుల్ కరెక్ట్ కారణం అంటే అండి. ఒక స్టార్స్ ఇలా చేయకూడదు, స్టార్స్ అనేది ఒక ఒక ఇమేజ్ ఉంటుంది, ఏది పడితే అది ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అన్న క్లారిటీ ఆయనకు ఉండింది. సో అది ఒక లెసన్ లాగా అయింది మీకు కూడా? అంతేనా, అది నేర్చుకున్నాను ఇమీడియట్ గా. అంతే కదా, సో రియల్ ఫాదర్ గా ఆయన గైడ్ చేశారు సింపుల్ గా ఒక వాక్యంతో. అవునా, ఆయన ఎప్పుడు చాలా స్ట్రైట్ గా ఉంటాయండి, చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. ఆయన స్పీచ్లు కూడా చూస్తే మీరు ఎక్కువ ఒక ఎక్స్ట్రా మాట్లాడుకుంటారు, ఏది ప్రిసైజ్ గా ఏది ఉంటుంది అదే చెప్తారు. సో అది మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ నాతో మాట్లాడేటప్పుడు కానీ ప్రిసైజ్ గా ఉంటుంది. అవును, నేను అయితే ఈ ప్రోగ్రామ్ చేశాను, నాకు నాకు ఎక్స్పీరియన్స్ ముందు కూడా 3 సార్లు మాట్లాడాము. సో అప్ టు ది పాయింట్ అంతే, నాట్ బియాండ్ దట్ ఒక వాక్యం అటు ఉండదు, ఒక వాక్యం ఇటు ఉండదు, క్లుప్తంగానే స్ట్రైట్గా మాట్లాడతారు. ఎందుకంటే బోలా శంకరుడు కదా, ఆయనకి ఏంటంటే డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు కదా, మరి దానికి పూర్తి ఆపోజిట్ క్వైట్, మీరు వెరీ క్యాలిక్యులేటెడ్. ఈ లక్షణం ఎట్లా వచ్చింది అసలు? అది ట్రై చేసింది కదండి, అది బిగినింగ్ నుంచి ద వే హ్యావ్ అప్రోచ్ మై కెరియర్ ఇస్ ఐ హ్యాడ్ అ సర్టన్ డైరెక్షన్. అంటే నేను నమ్ముకుందే చేస్తే బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు డబ్బులు తగలచ్చు, అది బట్ తగిలినప్పుడు నేర్చుకోవాలి, నేర్చుకోవడం అంతే, అది లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అదే, సో ఇది నా అప్రోచ్ బేసిక్గా. ఆయన అప్రోచ్ వేరే అండి, అసలు అది అన్బిలీబుల్. అది ఇలా ఇలా కదా, అది అంటే కరువు చేయటంలో ఎవరో ఒకళ్ళు కొంత మన మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కదా, అట్లా చిన్నప్పుడు మీ మీద ఇన్ఫ్లుయెన్స్ పడి ఇలా మనం ఈ రూట్లో వెళ్ళాలి అనేది అనిపిస్తుంది కదా మనకి, ఏదో ఒకటి దట్ విల్ ఇన్స్పైరస్, అట్లాంటిది ఏమి? అంటే ఏం లేదండి, ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా డిసిప్లిన్, ద వే హీ సో డౌన్ టు ఎర్త్. అండ్ సినిమా ప్రెషర్స్ ఇంటికి తీసుకురాకూడదు, ఇల్లు అనేది ఇల్లు లా ఉండాలి, సినిమా టెన్షన్ అన్ని బయట ఉండాలి, ఇలాంటివి నేర్చుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం అని విపరీతం మంచిదనం అండి, అసలు నో చెప్పడం అనేది తెలియదు. అంటే ఇన్ దట్ ప్రాసెస్ హీ డిడ్ సమ్ రాంగ్ ఫిల్మ్స్ ఆల్సో. ఇది నాకు ఎక్కడికో పెరిగేటప్పుడు తెలిసిందండి, విన్ అవర్ 17-16. సో అప్పుడు ఇలాంటి మైండ్ లో పెట్టేసుకోవాలి అప్పుడు. సో నీకు అంత మంచితనం వద్దు, కొంచెం మోర్ కాషియస్ గా ఉండాలి. సో ఇలాంటి చిన్న చిన్న తీసుకున్నాను, బట్ ద ఎంటైర్ డిసిప్లిన్ అండ్ ఆల్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. అదే మంచి చెడుగా ఆయనే తీసుకున్నారు ఇక, అంతే కదా, అదే ఆయన కెరీర్ ఆయన లైఫ్. అంత మంచితనం వద్దు అనుకున్నాను, అంతే, తప్పలేదు, నిజంగానే మంచి డిసిషన్ అది. ఎందుకంటే పాప అందరూ వాడుకున్నారు కదా ఆయన. మీన్స్ యూ షుడ్ లెర్న్ టు సే నో. నో అనేది ఒక చాలా పవర్ఫుల్ వర్డ్ అకార్డింగ్ టు మీ. కరెక్ట్, కష్టం అని చెప్పాలి, కరెక్ట్ గా చెప్తే చెప్పే రీతిలో చెప్పాలి. అవునండి, మొదలవాళ్ళు అటు చేయకుండా కూడా చెప్పొచ్చు అనేది. సో అట్లా అలవాటు పడ్డారు మీరు దానికి, అది దట్ ఇస్ ఓకే. బట్ ఆయనకి ఏంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ వచ్చి ఫైనాన్షియల్గా కూడా ఆయన పాపం ఒక్కోసారి ఆయన చేతిలో నుంచి డబ్బులు ఇచ్చి పోగొట్టుకుని అవన్నీ చేసినప్పుడు
ఇంట్లో ఏమి మీరు ఫీల్ అయ్యారు? అసలు అలాంటి దట్ ఫైనాన్షియల్ అనే దానికి మాకు సంబంధం లేదండి. తెలియదు. వీ డిడ్ నో. ఆయన అసలు టెన్షన్ కానీ అది కానీ మాకు సంబంధించిన వరకు ఆయన సూపర్ స్టార్. అంతే. మా దగ్గర అసలు బాగా డబ్బులు ఉన్నాయి. వీఆర్ వెరీ రిచ్. ఎక్కడ లోటు రాని కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి. మొత్తం ఏది కావాలన్నా శ్రీమంతులాగానే. అంటే ఇక ఆ సో ఆ టెన్షన్ ఆ ప్రెషర్ మా పిల్లలకి ఎవరికి తెలియదు అండి. ద వే వీ వర్ వెన్ వీ వర్ బ్రాట్ అప్. సో దట్ వే హీస్ జస్ట్ అన్బిలీవబుల్. ఓకే. బట్ అసలు స్టార్ కావాలని ఎప్పుడు అనిపించింది సినిమా యాక్టర్? అది కూడా నాన్నగారే డిసైడ్ చేశారండి. అది అంటే అది ఐ హ్యావ్ టు ఐమ్ బ్లెస్డ్ టు ఈ డిజైన్కి. చిన్నప్పుడు సినిమాలు చేయించే వాళ్ళు ఆయన హాలిడేస్ అప్పుడు చిన్నప్పుడు ఏప్రిల్ మేలో వెళ్ళిపోయి ఒక సినిమా చేసేవాళ్ళం ఊటీకి వెళ్ళి. అలా ఒక 6-7 ఇయర్స్ 6-7 సినిమాలు చేశాను. ఐ యాడ్ని బాగానే అప్పుడు. అంటే నాకు అసలు సంబంధం లేదు. ఎందుకు అది నాకు అది తెలియదు కదా. యాక్ట్ చేయమంటే యాక్ట్ చేసాను. తర్వాత అప్పుడు ఒక్క సినిమా మాత్రం జూన్ జూలై కూడా వెళ్ళింది షూటింగ్. సో బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యాడ్ టు మిస్ అ ఇయర్. ఒక స్కూల్లో ఒక ఇయర్ పోయింది. సో ఆయన ఏమన్నారంటే సరే ఇక వద్దు నువ్వు వెళ్ళి చదువుకో, చదువు అంతా అయిపోయినాక వచ్చి సినిమాలో హీరోగా చేద్దుగా అన్నారు. సరే నాన్న అన్నాను. అలానే అయింది. చదువు అంతా అయిపోయినాక వచ్చి ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. అంతే. దీనికి ట్రైనింగ్ కానీ ప్రిపరేషన్ కానీ ఏమి లేదు. చదువు అయిపోయినాక వెంటనే వచ్చి మళ్ళీ సినిమాలు చేసాను. అంతే. వేరే ఇంకా దానికి ప్రిపరేషన్ గ్రౌండ్స్ మళ్ళీ బాంబే పంపించి అది ఏమీ లేదు. నథింగ్. ఐ నెవర్ ట్రైన్డ్. 15 ఇయర్స్లో 2-3 డిజాస్టర్స్ ఉన్నాయి మీకు. అప్పుడు ఏమనిపించింది? అదే ఫ్లాప్లు డెఫినెట్గా సహజం కావచ్చు. కావచ్చు కానీ అదండి అదే ఫాదర్ తోటి ఉంది కదా. ఏది కొన్ని అనవసరంగా ఒప్పుకుని కొన్ని సినిమాలు అంటే నేను అది కాదండి. నేను ప్యూర్ జడ్జ్మెంట్ ఎర్రర్ నాది. ఓకే. నేను ఆ కథని జడ్జ్ చేయకపోవటం వల్లే ఫ్లాప్ అయింది సినిమా. సో ప్యూర్లీ మై మిస్టేక్. అందుకే నేను ఒక సినిమా ఫ్లాప్ అయినప్పుడు నేనే రెస్పాన్సిబుల్ అండి. హిట్ అయినప్పుడు అందరు రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎందుకు నేనే రెస్పాన్సిబుల్ అంటే ఆ కథ ఓకే చేయకపోతే ఆ సినిమా ఉండేది కాదు. అంతేగా. సో అలాంటి అయినప్పుడు డెఫినెట్గా ఐ టుక్ ఇట్ టు హార్ట్. అంటే చాలా బాధపడ్డాను. ఒక 2-3 మంత్స్ అసలు ఇంట్లో నుంచి బయటికి రాలా, ఎవరితో మాట్లాడను. బికాజ్ చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారండి. ఇట్స్ నాట్ సో సింపుల్. ఒక సినిమా అంత లోడు ఎవరితో మాట్లాడకుండా ఉంటే లోపల అది ఉంటుందండి. ఒక ట్రావెల్ అది. అంటే అది నాకు తెలిసి అదే చాలా ఇంపార్టెంట్ ఫేజ్ నాకు. అంటే ఇప్పుడు నా మిస్టేక్ని నేను అనలైజ్ చేసుకుంటాను. ఓకే. అది అది ఆ ఫేజ్ అనేది కావాలండి. ఇమీడియట్గా ఆడలేదు ఓకే మర్చిపోదాం, నెక్స్ట్కి వెళ్ళిపోతానంటే కుదరదండి. యూ హ్యావ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. ఎందుకు ఆడలేదు సినిమా, ఎందుకు అది మనం ఫేస్ చేయాలండి. లోపల ఉన్న డీమన్ మనం ఫేస్ చేయాలి. అది మనం ఫేస్ చేయకుండా ఎస్కేప్ చేస్తే అది మళ్ళీ వచ్చి వెంటాడు. ఇంకోసారి ఎక్కడో ఎక్కడ వస్తుంది అని నా ఫీలింగ్. సో దట్ టైమ్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ శ్రీమంతుడి తర్వాత మీకు వస్తున్న ఫీడ్బ్యాక్ కొంచెం అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా. డబ్బులు వదిలేయండి, డబ్బులు వచ్చేసినాయి అని మీరు అన్నట్టు పదాలు కూడా కొత్త ఎత్తుకోవాలంటున్నారు కదా. బట్ ఈ విలేజ్ అడాప్షన్ అనేది ఒక మూమెంట్ లాగా వస్తుంది అనేది అప్పుడు ఈ ఫీల్ దట్ అది అదే చేసేటప్పుడు అంటర్ ప్రొడక్షన్ అప్పుడు ఒక పవర్ఫుల్ పాయింట్ అని తెలుసండి. మేము డీల్ చేసేది చాలా పవర్ఫుల్ పాయింట్. బట్ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మేము అనుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఐ హ్యావ్ టు బీ మోర్ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్టర్ ఫిల్మ్ లైక్ దిస్, విచ్ ఐ ఆల్సో ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఒక 7 మంత్స్ మనం ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అయినప్పుడు మనం కూడా డెఫినెట్గా మారుతాం ఎక్కడో. అండ్ బట్ ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్, ఇప్పుడు యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళు కూడా దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ అనే మాటలు వింటున్నప్పుడు ఇది ఇక పీక్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సినిమాలో ఆ క్యారెక్టర్గా ఉంటాం వేరు, మహేష్ బాబుగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ప్లాన్ చేస్తారా? అదే డెఫినెట్గా మెసేజ్ ఇవ్వటం. బికాజ్ సినిమా అది కోయిన్సిడెన్స్ ప్యూర్ కోయిన్సిడెన్స్ చెప్పలేదు కానీ ఒక 2-3 మంత్స్ మాది షెడ్యూల్ అయినాక జయదేవ్ గారు వచ్చి మా బ్రదర్లో తెలుసు వచ్చి ఇలా బురిపాలను అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. అనగానే నాకు వినగానే చాలా బాగా అనిపించింది అండి ఐడియా అని నేను చెప్పేప్పుడు నేను చేసే కథ కూడా అలాంటి పాయింట్ అంటే ఆయన షాక్ అయ్యాడు. బట్ చేస్తే ఇమీడియట్గా చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, ఒక మంచి పని చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి గిమ్మిక్ అని సినిమా రిలీజ్ అయిపోయినాక చేద్దామని నేను చెప్పాను. సో ఇన్ఫాక్ట్ నిన్న కూడా మాట్లాడుకున్నాం. సో అదర్ 2-3 మంత్స్ విల్ బి డూయింగ్ ఇట్ అని. ఎంత బడ్జెట్ పెట్టుకున్నారు? అది అన్లిమిటెడ్ అంటే డబ్బులు అని లెక్క కాదండి. కావాలి అంతేనండి. అది ఒక అంటే కేవలం జస్ట్ నథింగ్. యూ హ్యావ్ టు గివ్ యువర్ హార్ట్ టు ఇట్. సో ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సంథింగ్ గివింగ్ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి కదా. అది డెఫినెట్లీ. అంటే నేను అనేది అపార్ట్ ఫ్రమ్ మీరు చేసే బదులు చేయటంతో పాటు ఇంకా మోటివేట్ చేయడానికి ఇప్పుడు సినిమాలో ఆ క్యారెక్టర్తో చేయించడం వేరును. ఇప్పుడు బయట ఇప్పుడు యాజ్ ఏ మహేష్ బాబు ఓకే నేను చూస్తున్నా మీరు కూడా చేయండి అని అట్లాంటి ఓపెన్ అపీల్ చేయొచ్చుగా. డెఫినెట్గానే. ఇన్ఫ్యాక్ట్ దట్స్ ద ప్లాన్. 2-3 మంత్స్ వెన్ ఐ కమ్ ఫార్వర్డ్
సో ఎవరికి తోచిన చేస్తే మన సొసైటీ చాలా బాగుంది. 10% ఇన్స్పైర్ అయినా దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. సో ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మై ఫ్యాన్స్ ఎవ్రీబడి విల్ బి ఇన్స్పైర్డ్ దట్స్ వాట్ ఐ థింక్ అండ్ సో డెఫినెట్లీ విల్ టేక్ దిస్ మూమెంట్ ఫార్వర్డ్. ఫ్యాన్స్ అంటే గుర్తొచ్చింది కృష్ణ గారికి ఉండే ఫ్యాన్స్ బీభత్సమైన ఫ్యాన్స్ మళ్ళీ ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి అట్టగా ఉన్నారు సినిమాలు ఉన్నా లేకపోయినా ఆయన వదలకుండా ఉంటారు అంత ఆర్డర్ ఫ్యాన్స్ ఉన్నారు కదా మీకు సేమ్ వాళ్ళతో మీరు కూడా అంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు డెఫినెట్లీ ఆయన షూటింగ్ అప్పుడు అందరూ వస్తారు అండ్ వాళ్ళు చాలా ప్యాషనెట్ ఫ్యాన్స్ నాన్నగారికి ఉన్న ఫ్యాన్స్ నాకు తెలిసి అది ఒక పెక్యులర్ గ్రూప్ అది అది పెక్యులర్ అదే నేను అది సో ఎలా ఎంత ఎంత ఇదంటే ప్యాషనెట్ అంటే ఇప్పుడు నా సినిమా ఏమైనా బాగోలేదు అనుకోండి వాళ్ళకి నచ్చకపోతే ఫస్ట్ వాళ్లే ఎవరిని చూడలేరు సినిమాని ఈ సినిమా బాగాలేదు అని వాళ్ళే వెళ్ళిపోతారు బయటికి ఓకే అండ్ నాకు ఎప్పుడు బాధ కలగదు బట్ బికాస్ ఐ నో ద వెరీ వెరీ ప్యాషనెట్ అట్ ద సేమ్ టైమ్ సినిమా కన్నా వాళ్ళకి నచ్చితే స్కై ఇస్ ద లిమిట్ అండ్ ఐమ్ లక్కీ టు హ్యావ్ ఫ్యాన్స్ లైక్ దిస్ అండ్ సో జెన్యున్ ఫిల్మ్స్ చేస్తే దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ అంటే పాత రోజుల్లో లాగా ఇప్పుడు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటాం వేరును ఇదివరకు ఏంటంటే అభిమాన సంఘాలు ఉండేవి నో నౌ ఐ థింక్ మోర్ ఇంటలెక్చువల్ అండ్ ఫ్యాన్స్ అనేది దే ఆర్ మోర్ సినిమా లవర్స్ ఇఫ్ ఐ సినిమా లవర్స్ ఎగ్జాక్ట్లీ సో ఇంత ముందంటే కొంచెం అది ఫ్యానటిక్ గా ఉండేది వాళ్ళ పోస్టర్ మీద వీల్ పాడేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ సెన్సిబుల్ మంచి సినిమా హెల్దీగా ఉంది హెల్దీగా ఉంది సో జనరల్ గా ఏంటంటే మీరు ఎవరితోనూ కాంట్రవర్సీస్ ఉండదు అసలు లేదు మన ఇంతవరకు అయితే అక్కడ వినలేదు నేను మరి ప్లస్ వేరే హీరోల సినిమాలకు కూడా వాయిస్ ఇస్తున్నారు అంత ఫ్రెండ్లీగా ఉంటారు మీరు బయట కూడా డెఫినెట్లీ ఎవరిని మీట్ చేసినా ఐ విల్ బి ఫ్రెండ్లీ అండి నాకు వేరే వాళ్ళతో ప్రాబ్లమ్ ఇంతవరకు రాలేదు అండ్ సో ఇఫ్ లైక్ నన్ను వాయిస్ ఓవర్ వేరే సినిమాకి ఇచ్చిన ఇవ్వమన్నప్పుడు డెఫినెట్గా రాంగ్ ఏంటి దాంట్లో అని నేను ఫీల్ అయినా అండ్ ఐ ఫెల్ట్ గుడ్ ఆల్సో డూయింగ్ దట్ రాంగ్ ఉంది యాక్చువల్గా దట్ ఎలివేట్స్ యువర్ పర్సనాలిటీ ఇన్ మై వ్యూ అది సో అంబుల్గా ఉన్నట్టు ఉంటుంది కదా అది అదేం కాదండి అదే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగారు సో హీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ తర్వాత సీను వైట్లు అడిగారు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ అగైన్ అండ్ సో నాకు అది ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు డూ మల్టీ స్టార్ ఆల్సో సీతం మార్కెట్లో సినిమా సో ఒక కథ ఉన్నప్పుడు ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ప్రస్తుతం వచ్చిన యంగ్స్టర్స్లో అందరూ ఐ థింక్ ఇంత ముందులా లేదండి ఎవ్రీబడి ఈజ్ నైస్ టు ఎవ్రీబడి దే ఆల్ నో దట్ ఎవరు ఇన్సెక్యూర్గా లేదు వాళ్ళ వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉందని ఫీలింగ్ మేబీ ఈ విషయంలో కూడా ఫాదర్ అండ్ ఇన్స్పిరేషన్ ఆయనే మల్టీ స్టార్కి అక్కడ ఆద్యుడు అక్కడ అప్పట్లో ఆయన అసలు అన్నిటికని భారీ సినిమాలు తీయడానికి కానీ మల్టీ స్టార్ కానీ అంటే మల్టీ స్టార్స్లో ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉందని నేను ఫీల్ అవుతాను అంటే సీతం మార్కెట్లో చేసేటప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెంకటేష్ గారితో చేసినప్పుడు అంటే కొత్తగా ఉంటుంది ఒక క్యారెక్టర్ ప్లే చేయొచ్చు సినిమాలో అండ్ తెలుగు ఆడియన్స్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ అది సో ఫ్యూచర్లో అలాంటి సినిమాలు వస్తే బాగుంటుందండి అంతే కేవలం నా ఉద్దేశంతో చేసింది తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇప్పుడు వాళ్ళతో చేసింది వెంకటేష్ అయిపోయింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చేస్తానని చెప్పి మధ్య ఏదో చెప్పారు కదా అది ప్రాజెక్ట్ రెడీ ఉండే ఊరికే జస్ట్ లైక్ లేదు అది ట్విట్టర్లో ఇంటరాక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేస్తారని క్వశ్చన్ అడిగితే వైనాట్ కథ ఉంటే చేస్తాను అంతే కథ తయారు చేసిన దాన్ని పట్టుకొని అందరూ రాస్తానే ఉన్నారు గడవాలి కదా టైం గడవాలి డైలాగ్ మోడలేషన్ విషయం వచ్చినప్పుడు చాలా మామూలుగా ఏంటంటే అది డైలాగ్ చెప్పినట్టు ఉంటుంది యాజ్ ఇన్ యువర్ కేసు మామూలుగా ఇంట్లో మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఈ స్టైల్ని ఎక్కడ అలవాటు చేసుకున్నారు అది బేసిక్గా అది న్యాచురల్గా వచ్చింది అవును సార్ ఎందుకంటే నాకు చదవటం రాదు తెలుగు అవునా చిన్నప్పటి నుంచి రాదండి అది మిమ్మల్ని తిడుతూ మేము రాసామనుకోండి మీకు తెలీదా ఎవరిని చెప్పాల్సిందే ఎవరితో చదివిస్తానండి సో బట్ లక్కీగా నాకేంటంటే నాన్నగారి మెమరీ వచ్చింది ఓకే దట్ వే ఐఎమ్ బ్లెస్డ్ సో నాకు ఇప్పుడు రేపు డైలాగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు కానీ కో డైరెక్టర్ కానీ చెప్తూ ఉండాలి సో దెన్ ఐ గ్రాస్ప్ ద డైలాగ్ సో ఇప్పుడు దెన్ ద మాడ్యులేషన్ కమ్స్ అవుట్ ఆటోమేటిక్లీ ఒకవేళ చదివితే అదో ప్రాబ్లమ్ ఏమో ఎందుకంటే చదువుతున్నప్పుడు మనమే మాడ్యులేషన్ ఫిక్స్ చేసేసుకుంటాం సో దిస్ వే ఇట్స్ మోర్ న్యాచురల్ ఐ ఫీల్ సో దట్ వే ఐమ్ బ్లెస్డ్ సో అందుకే ఒక ఒక సెట్ మాడ్యులేషన్ ఉండదండి నాకు ఎప్పుడు సో నేను ఎలా డైలాగ్ వస్తుందో నాకే తెలియదు అదే ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాం అట్లా ఉంటుంది అంటే నా దృష్టిలో మరి మిగతా ఏం చెప్తారు అదే ఐ ట్రై టు బి న్యాచురల్ సో చాలా న్యాచురల్ గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది అది దానికి ఏదో అర్పులు కేకలు అది ఉండవద్దు సో తెలుగు రాయడం చదవటం రాయడం రెండు మెడ్రాస్లో పెరిగాం కదా మేబీ బికాస్ ఆఫ్ దట్ తమిళ రాయడం వచ్చా మరి హిందీ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి హిందీ ఓకే హిందీ అండ్ ఇంగ్లీష్ అంతే అంతే మరి హిందీలోకి ఎందుకని ఇంత ఫేస్ వాల్యూ పెట్టుకుని అది అంటే నాకు ఐ ఫీల్ ఐమ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ హియర్ టువర్డ్స్ మై ఫ్యాన్స్ అండి టు ద తెలుగు ఆడియన్స్ ఎప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను అంటే తెలుగులోనే మంచి మంచి సినిమాలు చేయాలి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి ఇక్కడ సినిమాలు బయట వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడుకోవాలి అనే ఒక డ్రీమ్ అండి అండ్
టుడే ద డ్రీమ్ ఇస్ కమ్ ట్రూ నాట్ ఇన్ మై థింగ్ రాజమౌళి గారి బాహుబలి వల్ల వచ్చింది అవతల లాంగ్వేజ్ సో దట్స్ బీన్ మై ప్యాషన్ సో ఇక్కడ అంత ఛాన్స్ ఉంది మనం చేయడానికి వేరే లాంగ్వేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే గొప్ప సినిమాలు తీయచ్చు మనం అని నా ఫీలింగ్ సినిమాలు తీయచ్చు బట్ అక్కడ కూడా మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకో టైం పోదు కదండి ఇప్పుడు నేను హిందీ సినిమా చేసినట్టు ఇక్కడ రెండేళ్ళు నాకు సినిమా రిలీజ్ అవ్వదు సో దట్స్ ప్రాబ్లమ్ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్ లైక్ దట్ సో ఇక్కడే నేను ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంది ఇంకా అనుకుంటున్నాను సో శ్రీమంతుడు వాజ్ అన్ అన్బిలీబుల్ ఫిల్మ్ ఫర్ మీ సో ఇంకా గొప్ప గొప్ప సినిమాలు తీయాలి అని ఒక ప్యాషన్ ఉంటుందండి సో ఇప్పుడు వదిలేసి హిందీలో చేసేద్దాం అంటే అది నాకు తెలియదు మార్కెట్ అది అది సో బిలీవ్ చేయలేదు ఇప్పుడు ఈ పదం చూసారా చేసేద్దాం ఇది ఇట్లాంటి నేను చెప్పేది అదే యాక్చువల్లీ దానివల్ల మీకు ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది ఇదేంటంటే ఇంట్లో మాట్లాడినట్టు ఉంటుంది అది దాన్ని ఆర్టిఫిషియల్గా అనిపించదు అదే గమనించారా అసలు అది మీరు చెప్తే అని తెలియట్లేదు ఈసారి అబ్జర్వ్ చేయండి మీకు తెలుస్తుంది మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అది ఆ భాష కూడా అట్లా ఉండేటప్పుడు ఏంటంటే మన పిల్లడే అన్న భావన వస్తూ ఉంటుంది అది ఓకే అంటే ఇప్పుడు ఫాదరు యాక్ట్ చేసిన రోజుల్లో ఆయన ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరం 15 సినిమాలు యాక్ట్ చేశాడు మీరు ఎందుకని చాలా స్లోగా 1 ఇయర్లీ ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు టైం మారిపోయిందండి ఇట్స్ నాట్ లైక్ ద ఓల్డెన్ డేస్ ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే మినిమం 7-8 మంత్స్ పట్టుద్ది ఆ నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవడానికి ఒక 1 మంత్ ప్రిపరేషన్ టైం కావాలి సో నాన్ స్టాప్గా 365 డేస్ వర్క్ చేస్తే మేబీ 2 రిలీజెస్ వస్తాయి ఇఫ్ యూఆర్ లక్కీ అదర్వైజ్ 1 రిలీజే ఉంటుంది నా ఒక్కడికని కదా అంత స్టార్ అదే చేస్తాను టైం టేకింగ్ ప్రాసెస్ ఇస్ బికమ్ మోర్ సో నాట్ లైక్ ద ఓల్డెన్ డేస్ అండ్ అది కూడా అవసరం అండి యూ హ్యావ్ టు గివ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఫర్ ద ఆడియన్స్ సో ఇంత ముందులాగా ఎస్కేపిజం అదేం లేదు సినిమా అసలు ఎక్స్ట్రాడినరీగా ఉండాలంతే అండ్ ఫర్ దట్ ఇట్ టేక్స్ టైం ఎక్స్పెక్టేషన్ పెరుగుతూ ఉంటుంది సినిమా ఆఫ్టర్ సినిమా అదే దాంతో ఏంటంటే ఇంకేం చేయగలమని ఆలోచించుకోలేము మీరు చేస్తారు కదా నేను అంత నాకు లక్కీగా బ్రహ్మోత్సవం ఆల్రెడీ స్క్రిప్ట్ ముందే ఫైనలైజ్ చేశాను ఓకే లాక్ అయిపోయింది నెక్స్ట్ మంత్ 10th నుంచి షూటింగ్ సో ఆ గొడవ నాకు లేదండి ఇప్పుడు ఇది ఆడింది నెక్స్ట్ మనం ఏం ఆలోచించాలి ఐ నెవర్ ఫాలో ఇన్ టు దట్ ఓకే మంచి సినిమాలు అప్రోచ్ ఈచ్ ఫిల్మ్ ఇస్ ఇండిపెండెంట్ ఓకే సినిమా షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు ఆ పర్టిక్యులర్ సినిమా గురించి అన్న ఆలోచిస్తారా లేదా షెట్లోకి వెళ్ళి అది నాకు డైరెక్టర్ తో ఇంటరాక్షన్ అండి సో ఆయనతో ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను కథ వింటాను సీన్స్ మళ్ళీ వింటాను సో ఆయనతోనే ఇలా చేద్దాం అలా చేద్దాం డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సెట్లో ఇమీడియట్ వెళ్ళి ఇప్పుడు మీ ఫాదర్ విషయం వస్తే ఒక బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే పాజిటివ్ క్వాలిటీ ఆయన ప్రొడ్యూసర్లు ఎవరు ఇబ్బంది పడినా కానీ ఆయన వెంటనే ఇష్టం టు ది రిస్క్ ఆయన వల్ల ఎవరు నష్టపోయింది ఒకవేళ నష్టపోయినా సాయం చేసేవాడు ఆయన ఇంకో సినిమా సో అట్లా మీ ప్రొడ్యూసర్స్కి మీరు కూడా హెల్ప్ చేసే అలవాటు ఏమైనా ఉందా అంటే ఆ పరిస్థితి రాకపోయి ఉండొచ్చు అంటే డెఫినెట్ అండి ఐ వాజ్ అంటే నా కెరీర్లో ఒక స్టేజ్ దాకా ఎవరు డబ్బులు ఇవ్వాలి నాకు మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మై కెరీర్ ఐ డోంట్ థింక్ ఐ గాట్ రెమ్యునరేషన్ ఫర్ ఎనీ ఆఫ్ మై ఫిల్మ్ కరెక్ట్లీ సో బట్ దట్ వే ఐ ఆల్వేస్ సపోర్ట్ ద ప్రొడ్యూసర్స్ అంటే మహేష్ కూడా డబ్బులే కొట్టేశారు అనమాట అది బిగినింగ్ ఫేజ్ ఆఫ్ మై కెరీర్ ద ఫస్ట్ ఫేజ్ అయినా కానీ బికాస్ యు హావ్ ఎ లెగసీ కదా సూపర్ స్టార్ కొడుకు కదా అదే సో ఇండస్ట్రీకి నోబడి ఇస్ ఎగ్జెంప్షన్ నోబడి ఇస్ ఎగ్జెంప్షన్ అండి సో సక్సెస్ మొదలైన తర్వాత పేమెంట్లు కరెక్ట్గా రావడం మొదలైందా యూ కెన్ సే దట్ అండి అంతే కదా ఆఫ్టర్ ద ఐ మీన్ ఆఫ్టర్ ద బిజినెస్ మోడల్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్ దెన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది బట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద కెరీర్ మాత్రం ఏం లేదు ఖర్చులకి కథలకు వచ్చే ఓకే తర్వాత నాకు నాకు ఎప్పుడు అనిపించేది ఆల్వేస్ యూ ప్రిఫర్ టు వేర్ దిస్ నావీ బ్లూ టైప్ వై ఐ డోంట్ నో అండి బ్లూ ఐ లైక్ బ్లూ ఎందుకంటే ఫంక్షన్ ఏ ఫంక్షన్లో చూసినా ఇది ఇలాంటి చొక్కానే కనిపిస్తుంది బ్లూ అంటే ఇష్టం ఇష్టమా బాగా ఇష్టం సో బ్లూ చొక్కాలు చాలా ఉన్నాయి ఒక 25 అదే అన్ని అయ్యే ఉండి ఉండొచ్చాము అంటే వేరే కలర్ చాలా తక్కువ కదా వాడేది ఐ డోంట్ నో సైకలాజికల్గా అది బ్లూ అనేది ఐ డోంట్ నో బట్ ఐ లైక్ వేరింగ్ బ్లూ ఓకే సో డ్రెస్ మీకు అది ఇష్టం ఫిజిక్ వచ్చినప్పుడు డే 1 నుంచి ఫేస్ దగ్గర నుంచి కళ్ళ కింద దగ్గర నుంచి టోస్ వరకు ఏం మార్పు ఉండదు ఎట్లా మెయింటైన్ చేస్తుంది అది ఏం లేదు హెల్తీ లైఫ్ స్టైల్ అండి అంతే హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ నాన్నగారి దగ్గర నుంచి ఒక నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన అది నాకు కూడా ఎందుకో హ్యాబిట్ వచ్చేసింది అవును సో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అండి ఎప్పుడు సో వెన్ యూ సీ మీ ఆన్ సెట్ ఐ బీ స్మైలింగ్ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే డైట్ ఉంటుంది అండి షూటింగ్ అప్పుడు సో 6-7 మీల్స్ ఐ హ్యావ్ స్మాల్ మీల్స్ ఎవ్రీ 3 అవర్స్కి ఒక మీల్ ఓకే
అండ్ అంటే వితౌట్ కార్బోహైడ్రేట్స్ నో విత్ కార్బోహైడ్రేట్స్ అన్నీ సో అది కరెక్ట్గా మెజర్డ్ గా ఉంటుంది సో ఎక్సర్సైజ్ కి ఎలానో అలా దాని రిక్వైర్ దాని దగ్గర సూటబుల్ టు ఎక్సర్సైజ్ వెనెవర్ ఐ యామ్ షూటింగ్ ఐ నేను కాన్స్టెంట్ కూడా నమతకారి చూస్తారా ఏదని ఈ డై టు ఎక్సర్సైజ్ జిమ్ ట్రైనర్ చూస్తారు జిమ్ ట్రైనర్ జిమ్ ట్రైనర్ ఎవరు పెట్టాలనేది అది వి లాస్ట్ 1 ఇయర్ గా ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ సమ్వన్ అది పర్సనల్ కంఫర్ట్ అండి ఓకే ఆ ట్రైనర్ తోటి ఆ ట్రైనర్ తోటి సో వన్ అప్పుడు ఐ ట్రైన్ విత్ వన్ యూకే నుంచి వచ్చే ట్రైనర్స్ సో అలా వి కీప్ చేంజింగ్ ఆల్ ది టైం అంటే ఈ 15 ఇయర్స్ లో ఒక కిలో పెరిగింది కానీ తగ్గింది కానీ ఉందా ఇప్పుడు అంటే 15 ఇయర్స్ లో యాక్చువల్ గా అండి ఇది నా లైఫ్ లోనే ఇప్పుడే ఫిట్టెస్ట్ గా ఉన్నానండి నేను ఏమంటామా లాస్ట్ 2 ఇయర్స్ గా మై హోల్ ఫిట్నెస్ ఇస్ చేంజ్డ్ ఓకే మీన్స్ ఐ యామ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ ఎప్పుడు నా కెరీర్ లో నా లైఫ్ లో ఇంత ఫిట్ గా నేను ఎప్పుడు లేను ఇప్పుడు ఉన్నంత సో దట్ వే ఐ హావ్ అడ్వాన్స్డ్ సో దట్స్ ఓకే నేను అనేది ఏంటంటే అసలు అంత మెయింటైన్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ఇప్పుడు అప్పుడప్పుడు ఉంటుందండి అప్పుడప్పుడు కొంచెం లావు అవుతాం హాలిడేకి వెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చేసరికి 2-3 కేజీలు డైట్ చేసి తీసేస్తాం అంటే హాలిడేకి వెళ్ళినప్పుడు మాకు కనపడరు కదా అంటే నాకు ఫుడ్ అంటే ఇష్టం అండి బాగా బట్ అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్ గా కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతాను అవునా సో బట్ వన్స్ అది తగ్గినాక ఎక్కడో కాన్షియస్ గా ఎప్పుడు డైట్ లో ఉంటా ఉంటాం ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం నాకు అంటే అమ్మమ్మ గారి ఫుడ్ ఏనండి ఆవిడ అమ్మమ్మ చేతి వంట అలవాటు చేసి ఇప్పుడు అది పోయింది అలవాటు అసలు రుచే లేదన్నమాట సో ఫుడ్ మీద ఆశపోయింది అదే చేసేవాళ్ళు లేరు కదా ఒక రకంగా ఫుడ్ మీద ఆశపోయింది అన్నమాట అవునా సో ఆవిడ వంటలు అంటే బాగా ఇష్టం ఊరి వంటలు బాగుంది ఇప్పుడు బురిపాలెం వెళ్తే పెడతారేమో ఎందుకంటే ఇంకా మిగిలి ఉన్నారు కదా అక్కడ వద్దన్న పెడతారు ఇక కాకపోతే జాగ్రత్తగా తెలియదు ఎందుకంటే మళ్ళీ వెయిట్ పుట్అప్ చేసే ప్రమాదం ఉంటుంది అది పర్లేదు ఒక వన్స్ ఆర్ ట్వైస్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు దిస్ అంటే పర్సనల్ లైఫ్కి వచ్చేప్పటికి సో మ్యారేజ్ అనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇంత క్వైట్గా ఉండి మీరు లవ్ దాకా ఎట్ట లేరు అసలు అంటే అదే ఒక కనెక్షన్ సమ్ కనెక్షన్ జనరల్గా ఎవరితో ఎక్కువ మాట్లాడరు అంటే ఎంత ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు కదా నాకు తెలిసి అంతేనా ఎమరైట్ అంతేనా ఇంతవరకు అంత మాట్లాడతారు అవసరం మించి ఎక్కువ లేదు అది సీ దట్స్ అ రాంగ్ నోషన్ అండి సెట్లో నేను అందరితో చాలా సరదాగా ఉంటాను అవునా అది అంటే బయట ఫంక్షన్స్లో కొంచెం ఐ ట్రై టు కీప్ ఇట్ టు మై సెల్ఫ్ బట్ వన్స్ ఐ నో ద వన్స్ ఐ గెట్ టు నో యు ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఓకే అచ్చా వాళ్ళు కొంచెం కనెక్ట్ అయితే ఫ్రెండ్లీగానే ఉంటారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రీగా మాట్లాడేస్తారు కానీ బయట జనం దృష్టిలో ఏంటంటే మహేష్ బాబు చాలా పొడిపొడిగా మాట్లాడతారు ఎక్కువ రిజర్వ్డ్గా ఉంటారు అనేది అంటే ఎక్కువ తెలియకపోతే అలా ఉంటాను బట్ వన్స్ ఐ గెట్ టు నో యు ఐఎమ్ వెరీ వెరీ ఓకే మీకు జనరల్గా ఎవరు అంత క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు అంటే ఎలా అండి అంటే ఇట్లా మీరు చాలా ఓపెన్గా మాట్లాడుకుని షేర్ చేసి యూజువల్గా అండి నా ఎంటైర్ టీమ్ ఇప్పుడు డైరెక్టర్ శివ గారితో కానీ మధి గారితో కానీ రాజేంద్ర ప్రసాద్ గారితో జవహర్ బాబు గారితో వన్స్ ఐ గెట్ టు నో దెమ్ ఐ యామ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఓకే అండ్ అదే నేను నమ్ముతా ఎందుకంటే అక్కడ దాకానే ఈ పేరుకు అనేది అదే అది కాదండి మేబీ ఐ హావ్ చేంజ్డ్ ఆల్సో ఓవర్ ద ఇయర్స్ సో ఒక హీరో జోవిల్గా నవ్వుతా సెట్లో ఉన్నప్పుడు మిగతా అట్మాస్ఫియర్ కూడా రిలాక్స్ అవుతుందేమో నాకు కరెక్ట్ అది అది దట్ వే మీరు మీరు మొట్టమొదలాడుతూ చిరాగ్గా ఉన్నారనుకోండి అది ఎక్కడ మూడు లీడ్ యాక్టర్ అలా ఉండకూడదని నా ఫీలింగ్ కరెక్ట్ సో కొంచెం సరదాగా ఉంటే అందరు కూడా కొంచెం కామ్గా ఉంటుంది అవును అసలు విషయం అదే ఎట్లా ఎక్కడ లవ్ అనేది ఎట్లా కనెక్ట్ అయ్యారు ఎలా కనెక్ట్ అంటే ఇట్ హ్యాపెన్స్ అండి అది నా చేతిలో ఏం లేదు అది సో ఎక్కడో సినిమా చేసినప్పుడు వి వేర్ వి గాట్ కనెక్టెడ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ సో ఇట్ ఇస్ యువర్ ప్రపోజల్ ఓన్లీ ఒకళ్ళ ప్రపోజల్ కాదండి ఇట్స్ అ జర్నీ మ్యూచువల్ గా ఇట్స్ మ్యూచువల్ అండ్ ఇట్స్ అ జర్నీ వాట్ హ్యాపెన్స్ అంటే జనరల్ గా ఏంటంటే మగవాళ్ళు చొరవ తీసుకుంటారు ఆడవాళ్ళు కొంచెం చొరవ తీసుకోరు కదా అందుకని నేను ఉంది ఇట్ వాస్ లైక్ ఫర్ 4-5 ఇయర్స్ దెన్ వి ఐ టోల్డ్ దిస్ టు మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్లీ ఫాదర్ ఏమో లేదా ఫాదర్ యువర్ షూర్ అని అడిగారు అండి అంటే ఐఎమ్ షూర్ అన్నాను సో అదే ఇట్ వాజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ మీన్స్ అప్పటికి నాకు ఐ వాజ్ గ్రోన్ అప్ సో రెస్పాన్సిబుల్ డిసిప్లిన్డ్ సో హీ న్యూ దట్ ఐ వుడ్ టేక్ ద రైట్ డెసిషన్ ఎక్కడో ఆయనకు కూడా నా మీద నమ్మకం ఉంది అండ్ టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ టుక్ దట్ డెసిషన్ ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడిపోయినప్పుడు అప్పుడు నమ్రత నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది బేసిక్గా అంటే భాష కారణం అనేటప్పుడు కొంచెం ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు అంటే అదే అండి బట్ అందుకే ఆయన అడిగారు ఐ యూ షూర్ అని ఆ క్వశ్చన్ నన్ను లేకపోతే అది కూడా అడిగి ఉండేవారు కదా కరెక్ట్ సో బట్ నేను షూర్ అనగానే ఆయన ఇమీడియట్ గా యాడ్ ప్రొసీడ్ అన్నారు ప్రొసీడ్ అన్నారు మోస్ట్ గ్లామరస్ బ్యూటిఫుల్ అనేది హ్యాండ్సమ్ హీరో కదా ఆవిడ ఎప్పుడు జలస్ ఫీల్ అవ్వలేదు మా ఆయన ఎవరిని ఎత్తుకుపోతారని అస్సలండి ఏ రోజు రాలా అలాంటి డిస్కషన్ కానీ
బికాస్ వెన్ యూ నో వాట్ యువర్ హస్బెండ్ ఇస్ సో ఇలాంటి డౌట్స్ కానీ సిల్లీ థాట్స్ రావండి బేసిక్లీ సరే అటు సైడ్ రావు మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి ప్రయత్నం జరగండి అస్సలు అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వే యూ బిహేవ్ విత్ యువర్ ఆర్టిస్ట్ అండి సో మీరు క్లియర్ కట్గా నో నాన్ సెన్స్ పర్సన్ అని అతను తెలిస్తే అలాంటి స్కోప్ ఉండదు రావు సో ఇట్స్ ప్యూర్ డెడికేషన్ ప్యూర్ హార్డ్ వర్క్ ఆన్ సెట్ ఇది ఇది మించి ఇంకేం ఉండదు సో అలానే నా లైఫ్ మొత్తం నేను అలానే ఉండాను అండ్ రైట్ నా అసలు ఇంకా హ్యాపీగా ఉంది నాకు చాలా అసలు కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ అంత వర్క్ మీద ఉంటుంది సో ద వే యూ ఆర్ ఆల్సో ఐ థింక్ అంటే నాకు ఇష్టం అండి బికాజ్ సినిమాలో పనిచేయటం అనేది చాలా కష్టం నా ఫీలింగ్ అంటే దెన్ ఫర్ దట్ యువర్ హౌస్ షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ సో అంత టైర్డ్ అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కొంచెం ఆనందంగా ఉండాలి ఈ ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు అప్పుడు సెట్కి వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ ఫీల్ అవ్వచ్చు సో దిస్ వే దట్ బ్యాలెన్స్ ఇస్ దేర్ ఇన్ మై లైఫ్ విచ్ ఐమ్ వెరీ వెరీ లక్కీ దట్ ఐ హావ్ ఇట్ క్లియర్ డిఫైన్ చేసుకోవడం అనేది ఐ థింక్ రేర్ అనుకుంటా ఇండస్ట్రీలో ఎందుకంటే టచ్ మీ నాట్ అని ఉండటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు ఓకే ఓకే ఇట్స్ మై డ్రాయింగ్ అంటే వేర్ ఇస్ దర్ టైం కూడా ఉండదండి దేర్ ఆల్ అన్నెసెసరీ డీవియేషన్స్ ఐ ఫీల్ అది డీవియేషన్ అనేది మీ మీ యాంగిల్ కరెక్ట్ అది ఇట్స్ ద డీవియేషన్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ పర్ఫార్మెన్స్ యువర్ కెరీర్ అన్నీ కూడా ఉండొచ్చు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి అంటే నాకు టు బి ఆనెస్ట్ ఇట్స్ నెవర్ హ్యాపెన్ టు మీ ఇన్ మై ఎంటైర్ కెరీర్ ఆల్సో అంటే మీరు చెప్పిన అసలు దట్ వే ఐమ్ వెరీ వెరీ బ్లెస్డ్ వెరీ వెరీ లక్కీ యూ కెన్ సే దట్ ఎవరు చెడు కొట్టుకుంటూ ఉన్నారు దట్ వే యువర్ లక్కీ వెరీ లక్కీ సో అది ఎందుకంటే కొంచెం ఏమంటాం అది ఎక్సెప్షనల్ ఇది అదే ఎక్సెప్షనల్ పర్సనాలిటీ కింద లెక్కేసుకోవాలి మిమ్మల్ని సో మాది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో శ్రీరామచంద్రులు ఉండటం కష్టం కదా సో ఈ మధ్య ఇప్పుడు ఎక్కడో చెప్పినట్టు గుర్తు మిస్సెస్కి ఇంకా మచ్ మోర్ మేజర్ రోల్ ఇద్దాం అనుకుంటున్నానని చెప్పి వాట్ కైండ్ ఆఫ్ రోల్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇద్దామని నథింగ్ అండి ఏ రెస్పాన్సిబిలిటీ అంటే లైక్ ఇఫ్ సపోజ్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ హోమ్ ప్రొడక్షన్స్ సో థింగ్స్ లైక్ లుకింగ్ ఆఫ్టర్ ద ఫైనాన్స్ ద పబ్లిసిటీ సో ఇట్స్ అ గుడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ షీఈస్ ఆల్సో లైకింగ్ ఇట్ అండ్ సో వై నాట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ బ్యానర్ని కంటిన్యూ చేస్తారా మీరు అంటే ద ప్రాజెక్ట్స్ ఐ బిలీవ్ ఇన్ నాకేమన్నా కథ నేను బిలీవ్ చేస్తే చాలా క్లోజ్ అంటే ఐ డెఫినెట్లీ గెట్ ఇన్వాల్వ్ అంటే ఫాదర్ పద్మాలయ పెట్టి అద్భుతమైన సినిమాలు తీశారు కదా సరే మధ్యలో కొన్ని సినిమాల వల్ల దెబ్బతింటే తినొస్తుంది కానీ బట్ ఈవెన్ అవి కూడా ఆయనకి మంచి చేసి అంటే మంచి పేరే తెచ్చినాయి ఎక్కడ విమర్శలు రాలేదు లైక్ కురుక్షేత్రం అట్లాంటివి ఏమైనా మొగాడరు అనిపించి అట్లా ఆ రోజుల్లో అనిపించింది సో అట్లా ఈ బ్యానర్ని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను ఇండిపెండెంట్గా తీద్దాం అనే ఉద్దేశం ఇప్పుడు లేదండి లేదు ఓకే సో ఐ అంటే ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్ ఇస్ అనదర్ ఇదన్నమాట సో అది ఫుల్ టైమ్ జాబ్ సో అది యాడెడ్ ప్రెషర్ సో దట్ వే ఎక్కడో మంచి ప్రొడ్యూసర్స్ చాలా మంది టెర్ఫిక్ కూడా ఉన్నారు సో దే విల్ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ ఐల్ బి కో ప్రొడ్యూసింగ్ ఇట్ విత్ సో దట్ వే ఐమ్ ఇట్స్ బెటర్ ఫర్ ఎవ్రీబడి సో ఫ్యూచర్లో ఏమన్నా ఉంటే అలాంటివి చేస్తాను కానీ బట్ రైట్ నౌ దిస్ ఇస్ ద ఐడియా సో ప్రస్తుతానికి అయితే అంత ఇండిపెండెంట్ గా ప్రొడ్యూస్ లేదు ప్రస్తుతానికి లేదు అది బెటర్ లేదు ఆరోగ్యానికి మంచిది అంటే మిమ్మల్ని జనరల్ గా అప్రోచ్ అవ్వాలంటే త్రూ వాట్ ఇస్ ది మోడ్ ఆఫ్ దిస్ థింగ్ త్రూ నమ్రత అండి షీ ఈస్ ఆల్వేస్ అవైలబుల్ ఫోన్ సో దట్ వే ఐఎమ్ మోర్ యాక్సెసిబుల్ నౌ దెన్ బిఫోర్ సో త్రూ హర్ అండి అంటే నాకు ఒక కంప్లైంట్ మీ మీదని కాదు జనరల్ గా తెలుగు ఇండస్ట్రీ మీద ఇప్పుడు హిందీ స్టార్స్ ఉన్నారు కొంచెం డౌన్ టు ఎర్త్ లాగాను ఫ్రీగా మూవ్ అవుతారు వాళ్ళు తెలుగులో ఎందుకని మిమ్మల్ని అట్లా ఎందుకు చెడగొడతారు జనం అంటే ఎలా అండి ఎవరు అంటే బీసిపోయినట్టు ఉంటారు ఎవరిని కలవరని చెప్పి చెబుతుంటారు నాకు నాకు తెలియదు అది అంటే మై ఎక్స్పీరియన్స్ కొంతమంది అలా చెప్పుకుంటారు కానీ బట్ ఐ డోంట్ థింక్ సో ఎవ్రీబడి ఈస్ మూవింగ్ ఫ్రీలీ హియర్ ఐ మీన్ ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్ సమ్ బడీ మైట్ కంప్లైన్ బట్ అలానే కాదండి దే ఆర్ ఆల్ ఇట్స్ చేంజింగ్ న్యూ జనరేషన్ ఆఫ్ యాక్ట్రెసెస్ మూవింగ్ వెరీ వెరీ ఫ్రీలీ అదే ఇప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమాకి ప్రమోషన్కి యూఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ సో ఇంతకుముందు అట్లా ఉండేది కాదు అది ఇట్స్ చేంజింగ్ అండి దట్స్ వాట్ నా ఇప్పుడు ఇంత ఇప్పుడు ప్రమోటింగ్ శ్రీమంతుడు ముందు నుంచి ప్రమోషన్స్ చాలా పెద్ద పేరు వచ్చిందండి ఫస్ట్ టైం అంటే ప్రమోషన్స్ చాలా బాగా చేశారన్నారు అవును అది ఎందుకంటే మేము వీ హ్యాడ్ ఒక ఐడియా ఉండింది మా మైండ్లో
ఇంత డిఫరెంట్ ఒకలాంటి ఒక కంటెంట్ నమ్ముకొని వెళ్ళినప్పుడు ఈ కంటెంట్ ని ప్రిపేర్ చేస్తే ఆడియన్స్ కి బెటర్ గా ఉంటదని మా ఫీలింగ్. అంటే ఇప్పుడు సో ఆడియన్స్ కి అందుకే ట్రైలర్ లో గానీ పోస్టర్ లో గానీ మా సినిమా ఏంటో క్లియర్ గా చెప్పేశాం. సో ఇవాళ పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సో ఆడియన్స్ న్యూ వాట్ దే వర్ సీయింగ్. ఫస్ట్ డే వచ్చి షో చూసినప్పుడు ఎవరు సర్ప్రైజ్ అవ్వాల, ఓకే, ఇమీడియట్ గా అది అక్సెప్ట్ చేశారు. సో అందుకే మేబీ ఎర్లీ మార్నింగ్ షోకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది మా సినిమా. సో దట్ వే ద ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఇస్ అసలు అది మెయిన్ అదే కదా, లైఫ్ లైన్ లాగా వచ్చేస్తుంది లాస్ట్ మినిట్ కి వచ్చినప్పుడు ప్రమోషన్ అనేది. సో నౌ దట్ చాలా ఇంపార్టెంట్ అండి తెలుగు సినిమాకి, అది మారింది. సో అందుకే మీకు హిందీ వాళ్ళు అంత ఫ్రీగా ఎందుకు మూవ్ అవుతున్నారు అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యారు ముందే. అది ఎగ్జాక్ట్లీ. సో మనం ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం. సో ఇట్స్ ఆల్ చేంజింగ్. గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్, గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ టెరిఫిక్ ఫర్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఒక ఒక ఒపీనియన్ ఏమంటే సమ్ ఆఫ్ ది హీరోస్ దే ఫీల్ డెమిగాడ్స్ లాగా ఉన్నారు. అంటే ఒకటైతే పోయిందండి, ఇంత ముందు పెద్ద హీరో సినిమాలు చేసి ఆడియో ఫంక్షన్ కి ఒకసారి వచ్చేసి రేపు రిలీజ్ తర్వాత రిలీజ్ హిట్ అయిపోయినాక ఒక వన్ ఓకే ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. అవును, అది అందరికి, అది ఇవాళ సీడీ అందరికి ఇచ్చేసి అరిగేదాకా వేసుకుంటాం. అది ఇవాళ చేస్తే కుదరదండి. యూ నీడ్ టు ప్రమోట్ యువర్ ఫిల్మ్. ఎస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ శ్రీమంత్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. కరెక్ట్, అక్కడ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసినారు, మంచి పని చేశారు. అది అదే అంటే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా హీరో కూడా, బికాస్ దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. సో పలానా హీరోతో సినిమా చేస్తే ఆయన కూడా బాగా ప్రమోట్ చేస్తారని వచ్చినప్పుడు ఏంటంటే మీ సినిమా ఆడుతుంది, మీకు మార్కెట్ ఉంటుంది, ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు, డిపెండబిలిటీ పెరుగుతుంది, గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ నాకేం సంబంధం లేదు, నేను యాక్ట్ చేసేసారు, నా డబ్బులు నేను తీసుకుపోతానంటేనే ప్రాబ్లం వస్తుంది. అంటే ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్ అండి, బట్ నౌ ఇట్ విల్ చేంజ్ డెఫినెట్గా. మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమాలు కూడా మా మోడలే ఫాలో చేయాల్సి వస్తుంది అండ్ చేస్తే మంచిది. నో, చాలా మంచిది అది. అదే నేను అది చేస్తే అది ఏమవుతుందంటే ఈవెన్ ఈ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకోవడం ఇంక పెరుగుతుంది నా దృష్టిలో. డెఫినెట్లీ, ఎందుకంటే చాలా డౌన్ చేస్తున్నాడు, బాగా సింపుల్గా ఉన్నాడు, ఆయన సినిమా కోసం కష్టపడుతున్నారు అనేది వచ్చినప్పుడు ఏంటంటే బిలాంగింగ్నెస్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకు అంటే మీ ఇండస్ట్రీ గురించి ఎక్కువ తెలియదు కానీ ఏమో రైట్. యా, అబ్సల్యూట్లీ రైట్. ఆర్టిస్ట్గా అండ్ యాజ్ ఇండివిజువల్ ఇండివిజువల్గా వాట్ ఈజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్? ఐ థింక్ డిసిప్లిన్ అండి. ఐఎమ్ వెరీ వెరీ డిసిప్లిన్డ్. ఇది బోత్ ఇండివిజువల్గాను ఆర్టిస్ట్గా, ఆర్టిస్ట్గా బోత్గా వెరీ వెరీ డిసిప్లిన్డ్ అది. సో దట్స్ మై స్ట్రెంగ్త్ బేసిక్లీ. సో షూటింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవటం, ఇంటికి టైం అంటే మిగతా వాళ్ళ కాకుండా 10 షూటింగ్ అంటే 10 వచ్చేస్తారా? ఆన్ టైం అండి, ఆన్ టైం, ఆన్ టైం, ఆల్వేస్ ఆన్ టైం. ఎక్సలెంట్, ఓకే. దానివల్ల బోల్డ్ అంత మిగులుతుంది. సో డిసిప్లిన్, డిసిప్లిన్. వీక్నెస్ అంటే మైనస్ పాయింట్? వీక్నెస్ అంటే అప్పుడప్పుడు టు సే నో, అప్పుడప్పుడు దాని గురించి నాకు కొంచెం మొహమాటం, అది నాన్నగారి నుంచి వచ్చినట్టుంది జీన్స్ అప్పుడప్పుడు. సో ఎస్ఎస్ అంటాను కానీ, బట్ నాలో అది చేయను. సో అది ఇమీడియట్గా నో చెప్పే చెప్పలేక చెప్పలేక సో అదొక్కటే ప్రాబ్లం, బట్ ఐ వర్క్ ఆన్ దట్ ఆల్సో. సో అది కూడా మెల్లిగా డెవలప్ చేసుకుంటున్నా, డెవలప్ చేసుకుంటున్నా. అదొకటే మైనస్ ఇక అంతేండి, అదొకటే. పర్సన్ కూడా అంతే. అంటే మనం ఎప్పుడైనా ఏంటంటే వెన్ యూ గో ఫర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఒకవేళ కోపం ఉండొచ్చు, కోపం ఉందా? కోపం అంటే వెరీ రేర్ అండి, ఇట్ వస్తే వస్తుంది కోపం, బట్ ఇమీడియట్గా కోపం రాకుండా ఎట్లా ఉంటుంది అట్లా కాదు, బట్ అది ఇమీడియట్గా ఐ ట్రై టు తాటక మంటలాగా పోతుంది. అది ఇమీడియట్గా అది పోద్ది, ఇమీడియట్గా పోద్ది. నేను నవ్వేసినా నవ్వేయచ్చు అప్పుడప్పుడు. సో ఇమీడియట్గా ఒకవేళ నవ్వు వచ్చు నేను, ఇమీడియట్లీ ఐ లాఫ్ ఆల్సో అట్ ద సేమ్ టైం. సో ఐ థింక్ ఫర్ మీ దట్ లాఫ్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అలా బ్యాలెన్స్ చేస్తాను. అదే అదే కెరీర్ బిగినింగ్లో సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు అయ్యని చెప్పారు కదా, అంత కష్టపడి చేసి డబ్బులు రాక ఏమి అన్నప్పుడు కొంచెం చిరాకు అనిపించలేదు? ఇప్పుడు డబ్బులు రాలేదని చిరాకు ఎప్పుడు రాలేదు, సినిమాలు ఆడలేదు ఏంటంటే ఎక్కడో ప్రెషర్ ఫీల్ అవుతాం, ఎక్కడో భయం ఉంటుంది. అప్పుడే స్టార్టింగ్ కెరీర్ కృష్ణ గారి అబ్బాయి, ఒక పెద్ద ప్రెషర్, భయ ప్రిన్స్ అప్పటికే వచ్చేసింది కదా టైటిల్, అది మళ్ళీ బరువు కదా, కిరీటం కదా అది. సో ఐ వాజ్ ఇన్ దట్ జర్నీ అన్నమాట. సో అది ఒక ఎక్సైటింగ్ జర్నీ, బట్ స్లోగా ఒక్కడ తర్వాత మారింది అది ఆ ఈక్వేషన్. సో ఆ రకంగా ఒక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నా కెరీర్, మీ కెరీర్కి. దాని తర్వాత ఈవెన్ ఐ స్టార్టెడ్ రిలాక్సింగ్, ఎక్కడో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఓకే ఐఎమ్ హియర్ టు స్టే అని. ఇండస్ట్రీలో ఓకే, ఐ హావ్ మై ప్లేస్, మై ప్లేస్ కరెక్ట్ అండి. సో దట్ హ్యాపెండ్ విత్ ఒకడు. దాని తర్వాత ఎక్కడో నేను కూడా స్లో కాన్ఫిడెంట్గా ఉండి అండ్ అతడు పోకరితో ఇట్ వాజ్ డిఫరెంట్, ఓకే. సో ఇందాక ఒకటి చెప్పింది ఏంటంటే ఇందాక ఫాదర్ ప్యాటింగ్ అండ్ బ్యాక్ ఆ సినిమా చూసిన తర్వాత మురారి, అదేనా హ్యాపీస్ట్ మూమెంట్ మీ లైఫ్లో? అది హ్యాపీయెస్ట్ అండి కెరీర్లో, అంటే ఫస్ట్ టైం యువర్ ఫాదర్ అప్రిషియేటింగ్ యూ అండ్ ఐ కుడ్ ఫీల్ ఇట్.
సో ఐ థింక్ అది హ్యాపీయెస్ట్ మూమెంట్. దెన్ బాగా బాధపడింది, మనసు కష్టపెట్టుకోవడం కదా అంటే సినిమాలు ఆడినప్పుడే డెఫినెట్ గా ఒక 4-5 ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, ఒకటని చెప్పలేను కానీ అదే. బట్ అది ఎందుకు చాలా పర్సనల్ గా తీసుకుంటాను నేను, ఆడకపోతే అండ్ ఐ గెట్ వెరీ వెరీ. అదే టైంలో ఎవరైనా అవమానించారా మిమ్మల్ని అట్లాంటి? అలా అవమానిస్తే అలా ఏముండండి, అంటే లక్కీ అంటే ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఈ ఇండస్ట్రీ ఇట్ ఇస్ లైక్ తెలిసిందే కదా సక్సెస్. లక్కీగా అది వినటానికి భయంగా ఉంది, అది లక్కీ నువ్వు అది అని అంటాను కాదు, సక్సెస్ తో పరిగెత్తా ఉంటారు కదా. అదే సక్సెస్ తో పరిగినప్పుడు సపోజ్ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు అంతకుముందు తీద్దాం తీద్దాం మీతో డేట్స్ కావాలి బాబు అని వాళ్ళు కనపడకుండా పోవటం అలా లక్కీగా జరగలేదు. దట్ వే ఐమ్ వెరీ వెరీ లక్కీ, అంటే మేబీ బికాస్ దే ఆల్సో హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. బాగుంది ఇంటర్కి అంటే లక్కీగా వాళ్ళకి కూడా, ఐ మీన్ అంటే నేను అంత పర్సనల్ గా తీసుకున్నాను కానీ లక్కీలీ ద ప్రొడ్యూసర్స్ వర్ దేర్ విత్ మీ, దే ఆల్వేస్ హ్యాడ్ కాన్ఫిడెన్స్. ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్ రాలా నాకు. ఓకే సో దట్ వే ఐమ్ బ్లెస్డ్. సో ఇంతవరకు ఎక్కడ కూడా ఎక్కడ ఏమి అంత సాపిగానే జరిగిపోయింది కనుక హ్యాపీనే కానీ బాధపడటం అంటే నేను బాధపడటం ఎందుకు అయిపోయిందని. అదే కానీ మీరు ఇందా చెప్పారా 1-2 మంత్స్ నాలో నేనే ఇంకా ఎలూఫ్గా ఉంటాననేది, అప్పుడు ఇండైరెక్ట్గా మీరు నమ్రత గారిని బాధ పెట్టినట్టేగా. డెఫినెట్గా అండి అది, బట్ అట్ ద సేమ్ టైం అందుకే ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఆ 2 మంత్స్లో ఇల్లు అనేది అట్మాస్ఫియర్లో చాలా కామ్గా ఉంటే దట్స్ మై స్ట్రెంగ్త్, అక్కడే నాకు స్ట్రెంగ్త్. అప్పుడు ఆడే డిస్టర్బ్ చేయరు మిమ్మల్ని, కాఫీ కావాలంటే కాఫీ ఇవ్వటం. ఇన్ఫాక్ట్ షీ ట్రై టు బెటర్ ద సిచ్యువేషన్, అదే దట్స్ మ్యారేజ్ అకార్డింగ్ టు మీ. పిల్లలు ఇద్దరు అసలు అన్బిలీవబుల్ అండి, అంటే వాళ్ళతో అసలు ఎప్పుడు ఒక 2-3 అవర్స్ బయటకు వెళ్ళినా ఇమీడియట్ గా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళతో ఆడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. గౌతమ్ ఇప్పుడు 9 ఇయర్స్ రాబోతుంది చాలా మంది దృష్టిలో మహేష్ చిన్న పిల్లడు స్టిల్, అంటే అది మిరకల్ గా ఉంది అంత ఫాస్ట్ గా పెరిగిపోయాడు ఏంటని అనిపిస్తుంది. బట్ మా దృష్టిలో ఈ స్టిల్ అ బేబీ. సీతార పాప ఇప్పుడు 3 ఇయర్స్ అండ్ అసలు అల్లరి అల్లరి ఇంట్లో అంతా, అంతేగా 3 ఇయర్స్ అంటే అన్బిలీవబుల్ ఫేజ్ అండి పిల్లలది అనేది. అవును అది అది అసలు ద మోస్ట్ మ్యాజికల్ ఫేజ్, అల్టిమేట్ స్టేజ్ అది పేరెంట్స్ కి అల్టిమేట్ అండి అల్టిమేట్. సో అంటే గౌతమ్ కూడా దించుతారా తర్వాత మెలిగా? అది టూ అలి, బట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ అవునా? నెక్స్ట్ సినిమాలో నాకు రోలు, ఆ సినిమాలో రోలు అడుగుతున్నాడు ఇప్పుడు నుంచే, అంటే స్కూల్కి వెళ్ళకుండా ఉండొచ్చు అని ఆడి. ఓకే బట్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అంటే ఫాదర్ కాపీ కూడా, అంటే 2-3 ఏళ్ళ తర్వాత ఎలా ఫీల్ అవుతాడో తెలియదు కానీ రైట్ నో మీ చైల్డ్హుడ్ ఆలోచించుకుంటే ఆ రోజు చాలా పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడుతున్నాడు. శ్రీమంతుడు చూసి చాలా బాగుంది నాన్న, అది రియలిస్టిక్ ఫిల్మ్ అన్నాడు. ఏంటో అది కొత్తగా ఉంది నాకే వింటాను, రియలిస్టిక్ ఫిల్మ్ ఏంటి నాకు అర్థం కాదు. బట్ చాలా నచ్చింది, నువ్వు ఇంత ముందు చేసిన సినిమాల కన్నా ఇది నాకు బాగా నచ్చింది అంటే 100 సార్లు చూసాడు సినిమా. బాగాలేదు సినిమా ఏదని చెప్పాడా? బాగా చూడలేదండి ఇంతవరకు. శ్రీమంతుడు వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్, సీతం మాకిట్టో చూసాడు, వాడికి యాక్షన్ ఏంటి అంటే నచ్చవు. బట్ నౌ హీస్ చేంజింగ్ స్లోలీ. సో సీతం మాకిట్టో చూసాడు, మళ్ళీ ఇప్పుడు శ్రీమంతుడు చూసాడు. వన్లో యాక్ట్ చేసినట్టున్నాడు కదా, వన్లో యాక్ట్ చేశాడు కానీ 1 చూడలేదు, దాంట్లో ఎక్కువ ఫైటింగ్ ఉందని చూడలేదు. ఫైటింగ్ నచ్చదా? ఫైటింగ్ ఆ మోతలో ఇష్టం, ఆ మోతలో డిషన్ డిషన్ ఇష్టం. ఓకే సో సోబర్గా ఉండాలనుకుంటాడు అనమాట, మేబీ ఫ్యామిలీ ఓరియంటెడ్ టైప్. సో అది కూడా మీకు మంచిదే ఎందుకంటే సాఫ్ట్ నేచర్ కదా. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఉంటాయి మీకు జనరల్గా? అంటే ఎలా అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమా, ఐ డోంట్ నో ఎనీథింగ్ అండి టు బి ఆనెస్ట్. సినిమానే అంటే నా అసలు, ఐ సినిమా కాకుండా నన్ను ఇంకోటి ఆలోచించమంటే ఏం చేసామని కూడా తెలియదు. లక్కీగా మరి ఏంటో నా ప్రపంచం అంతా సినిమానే, అండ్ సో ఇట్ ఆల్వేస్ బీ సినిమా, నథింగ్ బట్ సినిమా. ఇందాక ఒక మాట అన్నారు చూసారా, గొప్ప మూవీస్ రావాలి నా ద్వారా అని చెప్పి, అంటే అట్లాంటిది ఇప్పుడు ఇప్పుడు బాహుబలి ఒకటి ఒక సెట్ చేసి పెట్టింది. అంటే ఇట్లా ఇక నుంచి 50 రోజులు 100 రోజులు సినిమాలు పోయి 100 కోట్లు 200 కోట్లు సినిమాలు ఆ టైప్లో వచ్చేసి అది ఒక ముద్ర ఇచ్చిపోయింది. ఇక ఆ టైప్ చేయాలనే ఇప్పుడు దాన్ని దాటాలి మీరు నెక్స్ట్ ఇక చేయాలంటే, అట్లాంటిది అంబిషన్ ఉందా? అంటే ఇప్పుడు దాన్ని దాటాలనేది చాలా చిన్న మాట అండి యాక్చువల్గా. ఇట్స్ నాట్ అ గుడ్ వర్డ్ టు సే. ఫస్ట్ లెటస్ బీ ప్రౌడ్ దట్ అ ఫిల్మ్ లైక్ బాహుబలి వాజ్ మేడ్ ఇన్ తెలుగు సినిమా.
అంటే అది అసలు ఒక అన్బిలీబుల్. నేను ఇలాంటి నేను ఇంతవరకు నా కెరీర్లో అలాంటి చూస్తాను నేను అనుకోలే. అంటే పాన్ ఇండియాలో మొత్తం అసలు బాహుబలి బాహుబలి అనే మాట మాట్లాడుకోవడం. అండ్ ఐ థింక్ ఇట్స్ రాజమౌళి గారు విజన్ అంతే. అండ్ హీ షోన్ అస్ అ వే దట్ ఫ్యాషన్ తో సినిమా తీస్తే పాసిబిలిటీ ఉంది, మార్కెట్ ఉంది, స్కోప్ ఉంది. సో వీల్ ట్రై టు డూ ఫిల్మ్స్ మోర్ ప్యాషనెట్లీ అండ్ గెట్ అ నేమ్. అనిపించిందా రాజమౌళితో యాక్ట్ చేయాలని? అది ఎప్పటి నుంచి అండి, వీ ఆల్వేస్ ట్రై టు వర్క్ 3-4 ఇయర్స్ నుంచి కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్. సో సో లెట్స్ సీ. ఎప్పుడు చెప్పారు ఒకసారి కేఎల్ నారాయణ, విల్ సీ ఇఫ్ ఇట్ మైట్ వర్క్. అది వర్కౌట్ అయితేనే చేస్తా, లేకపోతే సినిమాలు జీనే చేయను. కాంబినేషన్ డెఫినెట్. 5-6 సార్లు మాట్లాడుతాను ఎందుకంటే ఆయన చాలా నుంచి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే హాయిగా ఉంది నాకు రియల్ ఎస్టేట్లో. అది ఎప్పుడు తర్వాత అప్పుడు చెప్పుకొచ్చారు, ఇద్దరితో ప్లాన్ చేస్తున్నాను వర్కౌట్ చేస్తానని చెప్పి. అంటే మీకంటూ ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? అది ప్రతి సినిమా అప్రోచ్ ఇట్ లైక్ అ డ్రీమ్ అండి. అంటే ఇప్పుడు చెప్పచ్చు కానీ, బట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఒక అలాంటి చేద్దాం అలాంటి చేద్దాం. ఎందుకంటే మనం అనుకోవటం అనేది ఒక సిల్లీ థాట్ అండి. ఓకే, సో మంచి కథలు చేయాలి, ఇంకా యాక్టర్గా ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి, మంచి మంచి పర్ఫార్మెన్స్ చేయాలి, పేరు రావాలి అనేదే నా అంబిషన్. ఆటోమేటిక్గా అలా చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక డ్రీమ్ రోల్ పడిపోద్ది అని నా ఫీలింగ్. అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, యూ కాంట్ ట్రై టు గెట్ ఇట్. అంటే ఇప్పుడు ఫాదర్ ఒక అల్లూరి సీతారామరాజు లాంటి తీసి ఒక గొప్ప సినిమా తీశారు. యాక్చువల్గా నిజంగా గొప్ప సినిమా. ఆ క్యారెక్టర్స్ అసలు బీభత్సమైన క్యారెక్టర్లు, దొరికిన వాళ్ళు కూడా అట్లా దొరికారు. అది ఆ సినిమా అంత పర్ఫెక్షన్ వచ్చింది. అలాంటిది ఎప్పుడైనా మీరు సొంతంగా చేయాలని ఉందా? అంటే నాట్ బీకే హిస్టారికల్ అని కాదు. అదండి, అంటే అల్లూరి సీతారామరాజు నా ఫేవరెట్ ఫిల్మ్ ఆల్సో. అవునా? ఇట్ ఇస్ జస్ట్, అది ఎప్పుడు చూసినా కానీ మనకి ఏంటంటే ఏదో రోమాంచితం ఉంటాం. అవునండి, ఎప్పుడు అసలు 50-60 సార్లు చూస్తాను ఆ సినిమా నేను. 50-60 టైమ్స్ ఇన్ఫాక్ట్ నన్ను రీమేక్ చేస్తారని కూడా అడిగారు ఎవరు. అంత గొప్ప సినిమాని రీమేక్ చేసి చెడిపోయటం నాకు ఇష్టం లేదండి. అది ఒక క్లాసిక్, క్లాసిక్ లానే ఉండాలి. కరెక్ట్, అది మళ్ళీ మనం చేయటం కాదండి. సో అలాంటిది అలాంటిది చెయ్యాలి అనే థాట్ నాకు రారా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గర్వంగా ఉన్నా మా నాన్నగారు అలాంటి సినిమా చేశారని. ఐఎమ్ క్లియర్ ఇన్ దట్ థాట్. నేను నా కేపబిలిటీస్ సినిమా చేస్తాను, నా సెన్సిబిలిటీస్ ఎలా ఉంటాయో అలా సినిమా చేస్తాను. దానికి పేరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంతేగాని నాన్నగారు అలా చేశారు, ఆయనలాగా మనం చేయాలి, అలాంటి గొప్ప సినిమా చేయాలి అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రౌడ్ దట్ మై ఫాదర్ డిడ్ ఫిల్మ్స్ లైక్ దట్. అది అట్లా ఉంటే మంచిదిలేండి, ఎందుకంటే మీ స్టైల్ మీరు ఉండాలి. అదండి, అలాగే ఉండాలి. అంతకంటే గొప్ప దగ్గర రావచ్చు వస్తే. మళ్ళీ నేను ఆలోచించిన అంటే యూ కాంట్ అండి, అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అలాంటివన్నీ మన చేతిలో ఉండవు. ఇప్పుడు శ్రీమంతుడు మేము చేసినప్పుడు డెఫినెట్గా మంచి సినిమా, ఆడియన్స్ అక్సెప్ట్ చేస్తారు, బాగుంటుంది సినిమా, అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం. బట్ రేంజ్ అనేది మేము ప్రిడిక్ట్ చేయలేదండి, అది మా చేతుల్లో లేదు. అవును, బట్ టుడే లిస్నింగ్ టు దిస్ అది చాలా సంతోషంగా ఉంది అందరు. లుంగి కూడా మార్కెట్ తెచ్చిపెట్టారు, ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు కదా లుంగీలు కట్టడం. మళ్ళీ ఇళ్ళలో లుంగి కట్టే బాక్సర్ నుంచి మళ్ళీ ఆ సిచ్యువేషన్ కూడా ఫోర్స్డ్గా లేదు. అవును, నాచురల్గా వచ్చింది, చాలా నాచురల్గా చాలా అందంగా ఉంది విజువల్ చూడటానికి. అవును, అది బాగుంటుంది కూడా. అది అసలు బాక్సర్లు వచ్చి లింగిన తరిమేసినాయి కానీ దట్స్ ఓకే. సినిమా ప్రాజెక్ట్ మీరు అట్లా ప్లాన్ చేసుకుంటారు అనుకోండి, అది ఎట్లానా టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది, అది అనుకుంటూ వచ్చేస్తుంది అది. బట్ అది అట్లా కాకుండా ఏంటంటే మీరు పర్సనల్ కెరీర్లో ఎట్లాంటి ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే మీ ఇండివిజువల్ కే లైఫ్ లైఫ్లో అది స్పెషల్ థాట్ పెట్టలేదండి ఎప్పుడు. అదే సినిమానే నా ప్రపంచం. ఎప్పుడు సినిమా ఆడినప్పుడు ఓకే ఇది వచ్చారు నెక్స్ట్ సినిమా. ఈ గ్యాప్లో ఈ వర్క్లో నేను పిల్లలతో టైం స్పెండ్ చేసి, అంటే సింపుల్, నా లైఫ్ అనేది చాలా సింపుల్. నాకు తెలిసింది రెండే రెండు పనులు, ఒకటి యాక్ట్ చేయటం, ఇంకోటి ఫ్యామిలీతో ఆనందంగా ఉంటాం అంతే. ఇంకా నాకు మించి ఇంకేమీ ఇది లేదు. ఏదైనా ఒక సినిమాలో దీనికంటే ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించిందా మీకు? అది ప్రతి సినిమాలో వస్తుందండి, అది ఎక్కడో అంటే అది నేను మన వర్క్ చూసుకున్నప్పుడు ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఇంకా బెటర్, అది మంచి లక్షణమే యాక్టర్కి. అవును, అది అది ఉండాలి, అవసరం, అది అది చాలా అవసరం. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటాం. అంతేనండి, సో అది మంచి ఫీలింగ్. అది సో వాట్ ఈస్ యువర్ అంబిషన్, లైఫ్ అంబిషన్? ఐ వాంట్ టు యాక్ట్ టిల్ 90 అండి. టిల్ 90 ఇయర్స్? కష్టం కూడా కాదండి, ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాడో మహేష్ బాబు ఇప్పుడు అంతే ఉన్నాడు. అంటే అదే అండి, ఐ జస్ట్ వాంట్ టు యాక్ట్. ఏ ఫేజ్లో యాక్టింగ్ అనేది ఒక వండర్ఫుల్ జర్నీ. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ దట్ వన్ యాక్టర్ అండ్ ఐ వుడ్ వాంట్ టు కంటిన్యూ. సో అట్లాగే మీరు కంటిన్యూగా యాక్ట్ చేస్తూ ఉండాలని అండ్ యూ టు కీప్ ఆడియన్స్ హ్యాపీ అండ్ మీకు కూడా ఏంటంటే బెస్ట్ ఫిల్మ్స్ రావాలని చెప్పి
కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.